పెరుగుతూ ఆ రోగం కూడా మన దగ్గరికి రాకుండా కొంచెం నివారించగలుగుతుంది. రోజు ఇంత కషాయం లెక్క చేసుకొని తాగితే కూడా అది మంచిది. గోరువెచ్చగా నీళ్లు రోజుకు 2-3 సార్లు సబ్బులు పెట్టి చేతులు కడుక్కోవాలి. ఎవరు ముట్టుకున్నా ఏడికి పోయినా ఏది పట్టుకున్నా ఇంటికి రాగానే సబ్బు పెట్టుకోవాలి. ఇట్లా మీరు జాగ్రత్త, దూరం దూరం కూడా ఏమవుతుంది అంటే ఏం కాదు, ఒక విమానం నుంచి వచ్చిన తోటి రోగం వచ్చింది మన దేశానికి. ఒక్కరిద్దరితో స్టార్ట్ అయితే ఇవాళ 14-15 వేల మందికి దేశంలో వచ్చింది. ప్రపంచంలో 100,000 మందికి వచ్చింది, 20 లక్షల మంది దాకా వచ్చింది. 100,000 మంది పైగా చనిపోయారు ఇప్పటివరకు. కాబట్టి మనకేమనిపించదు అట్లా ఇంతే కదా, ఏమవుతుంది దగ్గర భుజాల మీద చేసుకుని నిలబడతారు, ఇట్లానే మాట్లాడకు ఇట్లా ముసుగు పెట్టుకోకుండా మాట్లాడుకుంటారు. అది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అంటువ్యాధి. నీ క్రీములతోటి పోతాయి కాబట్టి అందరు కూడా జాగ్రత్తగా ఉండండి. సరే, మేము తిరిగేక్కడ తిరుగుతానో ఉట్టి చేతులతో రాకుండా ఏదో మన వంతుగా నీ కూరగాయలు ఏదో బియ్యమో ఏదో ఒకటి సాయం చేయాలనే ఉద్దేశంతో మరి రావడం జరిగింది. అందరు గ్రామ పెద్దలు అందరు కూర్చొని మాట్లాడుకొని ఇవన్నీ కూడా పంచుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.